నమో వెంకటేశాయ నానా శాస్త్ర వర్త్మగమ్య మానాతీత భావరమ్య గోవింద గోవింద దేవహూతి పుత్ర వేష వేద గీత తత్వ భాష గోవింద గోవింద భవతానను తాప సతారకత సమతాంతగ కీర్తి మతా కిమిత భవతాపహతౌ నమతాందయిత వశతాధిక వశతాధికతాధిక కాతరత అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్ బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీ జుషే స్వామినే జగతాం కుర్యే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాస ప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. మనం విజయవంతంగా 3వ స్కంధాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ 3వ స్కంధంలో ప్రధానమైనటువంటి ఘట్టం కపిలావతార ఘట్టం. కపిలుడు అనేటువంటి రూపంలో పరమాత్మ అవతరించటం, అవతరించినటువంటి పరమాత్మ తన తల్లి దేవహూతికి అలాగే ఆవిడ వ్యాజంగా మిగతా అందరికీ కూడా ఉపదేశాన్ని అందించటం.
అనేవి ఈ కపిలావతార ఘట్టంలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఈ కపిలావతార ఘట్టాన్ని మాత్రం మనం జాగ్రత్తగా ఒకసారి పురశ్చరణ చేసుకుంటే, రివిజన్ చేసుకుంటే మంచిది. కాబట్టి ఈరోజు ఇంకొక రోజు రెండు రోజుల పాటు ఈ కపిల అవతారం అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఆ కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ ఏ రకమైనటువంటి ఉపదేశాలు చేశాడు అనే విషయాల్ని సంగ్రహంగా చూసుకుందాం. కపిలావతారానికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు, చాలా ఉదాత్తమైనటువంటి సంఘటనలు కపిలుడు అనేటువంటి రూపంలో పరమాత్మ రావటానికి దోహదం చేశాయి. అందులో ఒక సంఘటన, బ్రహ్మగారు తన మానసపుత్రులలో ఒకడైనటువంటి కర్దమ ప్రజాపతి గారిని మిగతా అందరితోనూ కలిపే సృష్టి కార్యానికి నీవు కారణం కావాలి అని ఆదేశించటం, ఆ ఆదేశాన్ని కర్దమ ప్రజాపతి గారు శిరస వహించగలగటం, ఇది ఒక ప్రధాన ఘట్టం. ఈ సంఘటన జరగటంతో తండ్రి గారి ఆదేశాన్ని పాటించటం కోసం కర్దమ ప్రజాపతి గారు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ వివాహం ఎలా పడితే అలా జరగకూడదు అనే ఉద్దేశంతో కూర్చుని ఒకచోట తీవ్రమైన తపస్సు చేశారు, పరమాత్మ గురించే తపస్సు చేశారు. పరమాత్మ గురించి చేసిన ఆ తీవ్రమైన తపస్సుకి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు కర్దమ ప్రజాపతి గారు ఆయన్ని యథాప్రకారం స్తుతులు అవి చేసుకుని దండం పెట్టుకుని వినయంగా, నీలాంటి వాడు వచ్చినప్పుడు ఎవరైనా సరే మోక్షాన్ని కోరుకోవాలి, లేదా అంతకుమించి పెద్దది ఏమైనా ఉంటే దాన్నైనా కోరుకోవాలి, నీ పాదభక్తిని కోరుకోవాలి, అలా కాకుండా నేను ఈరోజు వేరే వరం కోరుకోవలసి వస్తోంది, దానికి కారణం మా తండ్రి గారి ఆజ్ఞ, మా తండ్రి గారు నన్ను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ఉండి పిల్లల్ని కనమని ఆదేశించారు, దానికోసం నాకు ఒక మంచి భార్య కావాలి, ఆ భార్య కోసం నీకోసం తపస్సు చేశాను అని అన్నాడు. అంటే పరమాత్మ చాలా సంతోషించాడు. సంతోషించి, నీ మనసులో ఏముందో, నీ కోరిక ఏముందో నాకు ముందే తెలుసు కదా, అందుకని ఇక్కడికి రావటానికి ముందే ఆ ఏర్పాట్లు చేసేసాను, నీకోసం ఒక పిల్లను రెడీ చేసి పెట్టాను, అఫ్కోర్స్ ఆ పిల్ల నువ్వే కావాలని కూడా కూర్చునుంది, కాబట్టి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి పెట్టాను, రేపు లేదు ఎల్లుండి వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఎల్లుండి ఇక్కడికి వచ్చి నీతో ఆ మాటలు మాట్లాడతారు, నీకోసం భార్య సిద్ధంగా ఉంది, నేను మాట్లాడొచ్చాను అని చెప్పాడు. చెప్పినవాడు అంతటితో ఆగకుండా, నువ్వు కేవలం నీ తండ్రి గారి ఆదేశాన్ని పాలించడం కోసమే ఈ వివాహం చేసుకుంటున్నావని నాకు తెలుసు, ఆయనేమో పిల్లల్ని కనమని నిన్ను ఆదేశించాడు, సంతానం కోసం ఆదేశం చేశాడు, కాబట్టి నీకు 9 ఆడపిల్లలు పుట్టేట్లుగా నేనే వరమిస్తున్నాను అని చెప్పాడు. చెప్పి, నీ మనసులో ఉన్నట్లుగానే సంతానం కలిగిన వెంటనే నీకు అడవులకు వెళ్ళేటువంటి బుద్ధి మళ్ళీ కలుగుతుంది, తర్వాత నువ్వు తత్వజ్ఞానాన్ని పొంది దాని ద్వారా ముక్తిని పొందగలుగుతావు అని కూడా ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వాడు అంతటితో ఆగకుండా, నీకు ఇంత మాత్రమే ఇస్తే సరిపోదు, నీకు ఇంకా ఇవ్వాలని ఉంది, అందుకని నేనే నీకు పుత్రుడిగా, 10వ పిల్లవాడిగా నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను, జన్మించి ఎలాగూ నాకు ఈ భూలోకంలో చాలా పనులున్నాయి, చాలామందికి ఉపదేశాలు చేయవలసి ఉంది, ఆ పనులన్నీ చేసుకుంటాను, నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను, నీకేం భయం లేదు, వెళ్ళిరా అని అన్నాడు. వెళ్ళిరా అన్నాడు కానీ ఆయనే అంతర్ధానం అయిపోయాడు. ఈయన మాత్రం, కర్దమ ప్రజాపతి గారు మాత్రం కదలకుండా అదే సరస్వతి నదీ తీరంలో కూర్చుని అక్కడే తపశ్చర్య చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు. తపశ్చర్య చేస్తూ ఉండగానే శ్రీమన్ మహావిష్ణువు గారు చెప్పినట్లుగానే ఒకరోజు విడిచి మరుసటి రోజున స్వయంభువ మనువు గారు శతరూప అనేటువంటి తన భార్యతోనూ, దేవహూతి అనేటువంటి అమ్మాయితోనూ కలిసి ఈయన్న చోటికి విమానం మీద వచ్చారు. విమానం మీద ఈయన దగ్గరకు వచ్చారు. వస్తే ఇద్దరూ కాస్త పరస్పరం గౌరవం చేసుకోవటం, గౌరవంగా మాట్లాడుకోవటం అవన్నీ చేశారు. చేసిన తర్వాత, నువ్వు ఎందుకు వచ్చావు అనే ప్రశ్నని
కర్దమ ప్రజాపతి గారు స్వయంభూ మనువుని వేశారు. ఇంతటితో 21వ అధ్యాయం పూర్తవుతుంది. 21 అధ్యాయంలో మొత్తం సారాంశంగా ఈ వృత్తాంతం ఉంది. మనువు గారు చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పదలుచుకున్నారు. అందుకని మనిద్దరినీ సృష్టి చేసిన వాడు ఒకడే, మనిద్దరినీ ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండి ఈ సృష్టిని జాగ్రత్తగా నడిపించమని ఆ పరమాత్మ ఆదేశించాడు. నీ బాధ్యతలు కొన్ని ఉన్నాయి, నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండి సరిగ్గా మన పనులు మనం చేసుకున్నప్పుడు ఈ సృష్టి సవ్యంగా నెరవేరుతుంది, మన బాధ్యతలు చక్రంగా తీరుతాయి అని ముందు చెప్పాడు. దానికోసం సుదీర్ఘమైనటువంటి వ్యవహారం చేశాడు. చేసిన తర్వాత ప్రస్తుతం నాకున్న ఒకే ఒక సమస్య లేదా ఒకే ఒక ఇష్యూ, మా అమ్మాయి దేవహూతి ఉంది, ఈ దేవహూతికి పెళ్లి చేయాలి, దేవహూతికి పెళ్లి చేయటం కోసం నేను తిరుగుతున్నాను, కానీ ఈ దేవహూతిని నీకు మాత్రమే ఇవ్వాలి అని నేను సంకల్పించాను, కాబట్టి అంగీకరించవలసింది. నీకు మాత్రమే ఇవ్వాలి అనటానికి ఎన్నెన్నో కారణాలున్నాయి. వాటిల్లో ఒక ప్రధానమైన కారణం, ఈ దేవహూతి నారద మహర్షి గారి ద్వారా నీ గురించి విని ఉంది, విన్న దగ్గర నుంచి నాకు కర్దమ ప్రజాపతే భర్త కావాలి అనుకుని కూర్చునుంది. అందువల్ల ఇంకెవరికి నేను సంబంధం కూడా చెప్పలేకపోయాను, నీకే ఇవ్వాలి, అందులో గల ప్రధానమైన కారణం ఇది, కాబట్టి నువ్వు ఈ పిల్లని స్వీకరించి నాకు అల్లుడివి కావాల్సింది అని కోరాడు. కోరినవాడు కోరాడే కానీ చాలా జాగ్రత్తగా కోరాడు. ఏదో నేను వచ్చి నీకు పిల్లనిస్తానంటున్నాను కదా అని లోకువుగా చూడొద్దు, నన్ను కాదంటే మళ్ళీ నీకు ఇంకో చోట సంబంధం దొరకడం చాలా కష్టం, కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా వచ్చి మర్యాదగా ఏమైనా ఇస్తే పుచ్చుకోవటం అనేది న్యాయం, దాని ప్రకారం నడుచుకో అనే చెప్పాడు. కానీ వినయంగా అన్నీ చెప్పి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకోమంటే ఈయన కర్దమ ప్రజాపతి గారు చాలా చక్కగా మాట్లాడారు. నేను వివాహార్థం సిద్ధం, వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకోవటానికి దేవహూతిని మించినటువంటి కన్య దొరుకుతుంది అని నేను కూడా ఆశపడలేను, చాలా గొప్ప ఆవిడ, ఈవిడ ఈవిడ అందం కానీ ఈవిడ గుణాలు కానీ ఈవిడ యొక్క శీలం కానీ అన్నీ ఇప్పటికే జగత్ప్రసిద్ధాలైపోయినాయి, ఇలాంటి పిల్లని చేసుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నేను వివాహం తప్పకుండా చేసుకుంటాను, కానీ నేను అనుకున్నట్లుగా వివాహం అయ్యి సంతానం కలిగిన తరువాత, సంతానోత్పత్తి కలిగిన తర్వాత నేను సన్యాసాశ్రమాన్ని తీసుకుని పారివ్రజ్యంతో అడవులకు వెళ్ళిపోతాను, దానికి అంగీకారం అయితే ఈ వివాహం ముందుకు వెళ్ళచ్చు అని అన్నాడు. ఈ మాట విన్న తర్వాత ఒకవైపు మనువు గారు ఇంకొక వైపు దేవహూతి ఇద్దరూ చాలా సంతోషించారు. ఇలాంటి యోగ్యుడు అల్లుడుగాను భర్తగాను దొరకటం అనేది చాలా గొప్ప అనుకున్నారు. అనుకున్నారు కానీ వెంటనే మాట చెప్పకూడదు కాబట్టి మనువు గారు మాత్రం భార్య శతరూపతో జాగ్రత్తగా కన్సల్ట్ చేసి ఇవ్వచ్చు అని అనుకుని దాని ప్రకారం వివాహం చేసేశారు. వివాహం అయిపోయింది, వధూవరులిద్దరూ అక్కడే ఉన్నారు. అక్కడికక్కడ వివాహం అయిపోయింది, వధూవరులిద్దరూ అక్కడే ఉన్నారు. మనువు గారు శతరూప మాత్రం అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ స్వస్థానానికి వెళ్ళిపోయారు. ఈ కపిలావతారంలో కర్దమ ప్రజాపతి గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతే ప్రాధాన్యం ఈ స్వయంభూ మనువు గారికి కూడా ఉంది. స్వయంభూ మనువు గారు ఇంత శ్రేష్ఠుడు కాబట్టే ఆయన పిల్ల దేవహూతికి పుత్రుడుగా ఈయన కపిలుడు జన్మించాడు అని చెప్పుకోవచ్చు. ఆయన యొక్క గొప్పతనం అనేది సామాన్యమైంది కాదు, ఎందుకంటే ఆయన కూడా బర్హిష్మతి అని తన రాజధానికి వెళ్ళి ఆ తర్వాత ఆ భోగాలతో సంబంధం లేకుండా తాను తన పరివారము తన రాజ్యంలో ప్రజలు తన ఏలుబడిలో ఉన్నవారందరూ కూడా ధర్మ మార్గంలో నడుచుకునేటట్లు, అలాగే ఆ ధర్మ మార్గం కంటే పైన జ్ఞాన మార్గం వైపుకు కూడా అడుగులు వేసుకునేటట్లు జాగ్రత్తగా పాలన చేసుకుంటూ తాను కృతార్థుడైపోయాడు అనే విషయాన్ని కూడా 22వ అధ్యాయంలో చెప్పారు. ఇలాంటి కృతార్థుడైనటువంటి వాడి వంశంలోనే
ఈ కపిల రూపంలో పరమాత్మ జన్మించాడు అనటానికి ఉపోద్ఘాతంగా చెప్పారు. ఇదైన తర్వాత 23వ అధ్యాయం చాలా ప్రధానమైన అధ్యాయం, కపిలావతారానికి పునాది వేసినటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవహూతి తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత భర్త దగ్గర ఉండి భర్తకి కావలసినటువంటి తీరుతో పరిచర్యలు చేసుకుంటూ వచ్చింది, చాలా కాలం పాటు పరిచర్యలు చేసింది అని ప్రారంభించారు. ఎంత సుదీర్ఘంగా పరిచర్యలు చేసింది అంటే కాలం తెలియనే తెలియదు, ఒళ్ళు ఏమైపోయింది అనే సంగతి తెలియనే తెలియదు, మనసులో వేరే భావం అనేదాన్ని రానివ్వలేదు. మనసుని శరీరాన్ని పూర్తిగా అదుపులో ఉంచి కేవలం భర్తకు పరిచర్యలు చేయటం మీదే ఆ రెండింటిని ఉంచేసింది. ఇంకో భావం లేదు, ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక పని లేదు అన్నట్లుగా ఆయనకే పరిచర్యలు చేసుకుంటూ వచ్చింది. వస్తే కర్దమ ప్రజాపతి గారు ఒకరోజు ఆవిడ మీద చాలా అనుగ్రహ దృష్టితో, కళ్యాణి చాలా సుదీర్ఘకాలం పాటు నాకు సేవ చేశావు, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అంటే ఈవిడ జాగ్రత్తగా అంది, ఇప్పుడు వివాహం అయింది అంటేనే అది సంతానం కోసం, ఆ సంతానాన్నే మీ దగ్గర నుంచి నేను కోరుకోవాలి, సంతానాన్ని అనుగ్రహించమనే వేడుకోవాలి, కానీ ఆ సంతానం అనేది వస్తే మీరు వెంటనే సంతానం కలగంగానే నేను అడవులకు వెళ్ళిపోతాను అని ముందే చెప్పారు, కాబట్టి సంతానం కలిగితే మీరు అడవులకు వెళ్ళిపోతారు, సంతానం లేకపోతే ఈ గృహస్థాశ్రమంలోకి దిగటం అనేది ఇంకో రకంగా ఉంటుంది. ఇలా ఉన్నా పర్వాలేదు, మీ ద్వారా నాకు సంతానమే కావాలి, కాబట్టి సంతానాన్ని అనుగ్రహించండి అని కోరుకుంది. సుదీర్ఘకాలం పాటు కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉండేటువంటి మహానుభావుడికి పరిచర్య చేసిన తర్వాత, అందులోనూ అనన్య భావనతో ఆ పతి సేవ చేసిన తర్వాత ఆయన వరం కోరుకోమని అంటే అడిగిన వరం ఇది, నాకు సంతానం మీ ద్వారా కావాలి అని, ఆ సంతానం తర్వాత మీరు అడవులకు వెళ్ళిపోతారని తెలిసినా అని. కాకపోతే మనం ఉన్న ఈ పరిసరం ఇది సంతానానికి ఈ గృహస్థాశ్రమాలకి వాటికి వీలుగా లేదు, ఇదేదో తపస్సుకు వీలుగా ఉంది, కాబట్టి ఈ పరిసరాల గురించి ఒకసారి ఆలోచించమని మాత్రం ఒక చిన్న కండిషన్ పెట్టింది. దాంతో ఆయన నవ్వి, అదే ఉంది అందే ఉంది పెద్ద విషయం కాదు అని తన యోగ శక్తితో ఒక పెద్ద విమానాన్ని సృష్టి చేశాడు. సృష్టి చేసి ఆ విమానంలో దేవలోకంలో కూడా లేనన్ని భోగాలను వాళ్ళు సేవకులుగా వచ్చేటట్లు ఏర్పాటు చేశాడు. చేసి ఆ విమానంలోకి ఈవిడ్ని ఆహ్వానించాడు. ఆహ్వానించేటప్పుడు ఈ సంఘటన మొత్తానికి అతి ముఖ్యమైన ఒక చిన్న సంఘటన జరిగింది. విమానం లోపలికి ఎక్కేటప్పుడు నువ్వు ఈ బిందు సరోవరంలో స్నానం చేసిరా అని చెప్పాడు. బిందు సరోవరం అని అక్కడ ఒక చిన్న సరోవరం ఉంది, ఆ సరోవరంలోకి సరస్వతీ నది జలాలు ప్రవహిస్తున్నాయి. సరస్వతీ నది జలాలు ప్రవహించటానికి ముందు ఆ బిందు సరోవరం ఏర్పడటానికి కారణం ఒకటి ఉంది, అది కర్దమ ప్రజాపతి గారికి శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు ఆ కర్దమ ప్రజాపతి గారిని చూసినటువంటి సంతోషంలో ఆయన శ్రీమన్ మహావిష్ణువు యొక్క కళ్ళలోంచి నీటి బిందువులు ఆనంద బాష్పాలు రాలాయి. ఆ రాలిన చోట ఒక సరస్సులాగా ఏర్పడింది. శ్రీమన్ మహావిష్ణువు కళ్ళలోంచి పడ్డ నీళ్లు, అలాగే సరస్వతీ నదీ జలాలు, ఈ రెండూ కూడా అక్కడ ఉంటున్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి ప్రాంతం ఆ బిందు సరోవరంలో శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఆనందాశ్రువులు పడినటువంటి బిందు సరోవరంలో నువ్వు స్నానం చేసిరా అని చెప్పాడు. చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది. భోగాలను అనుభవించే ముందు పరమాత్మానుగ్రహాన్ని ఒక్కసారి పొందిరా అనో, లేదా పరమాత్మ దృష్టితో లేదా పరమాత్మ అనుగ్రహ దృష్టితో ఉండేటట్లుగా చిన్న ప్రయత్నం చేసిరా అనో చెప్పడానికి సంకేతంగా ఈ మాట ప్రజాపతి గారు చెప్పారు. దాన్ని ఈవిడ అందుకుని బిందు సరోవరంలోకి దిగింది. అక్కడి నుంచి కర్దమ ప్రజాపతి గారి యోగశక్తి
అనేది ప్రస్ఫుటంగా బయటపడింది. ఆవిడ సరోవరం లోపలికి దిగితే అక్కడే పెద్ద భవనం ఉంది. ఆ భవనంలో ఈవిడికి స్నానం చేయించటానికి అలాగే ఈవిడికి నలుగులు పెట్టడానికి చాలామంది విద్యాధర స్త్రీలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈవిడిని చక్కగా స్నానం చేయించి పట్టుబట్టలు కట్టించి ఒకసారి అద్దంలో అందం చూసుకోమన్నారు. ఆవిడ అద్దంలో అందం చూసుకుంటూ భర్తగారిని తలుచుకుంది. తలుచుకునేసరికి భర్తగారున్న చోటికి ఈవిడ ప్రత్యక్షమైపోయింది, మారిపోయింది సీను. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి విమానం ఎక్కారు. కర్దమ ప్రజాపతి గారు అలాగే ఈవిడ దేవహూతి ఇద్దరు విమానం ఎక్కారు. ఎక్కిన విమానంలో ఆవిడ్ని ఉంచి ఆయన మొత్తం ఈ సృష్టిలో ఉండే దాదాపు అన్ని లోకాలు తిరిగాడు. ఎన్ని లోకాలుంటే అన్ని లోకాలు చూపించాడు. ఏ ఏ భోగలోకాలలో ఎక్కడెక్కడ చూడవలసిన ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ ఆవిడ్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అవన్నీ చూపించాడు. చూపించి ప్రత్యేకించి మళ్ళీ భూమికి తీసుకొచ్చి భూమి మీద ఉండేటువంటి దర్శనీయ ప్రాంతాలన్నిటినీ చూపించాడు. చూపించడం అనేది సుమారుగా 100 సంవత్సరాల పాటు చూపించాడు. 100 సంవత్సరాల పాటు ఈ దంపతులు ఇద్దరూ ఆ విమానంలో ఉండి ఆ భోగాలు అనుభవిస్తూ ఎక్కడెక్కడ చూడరాని ప్రాంతాలన్నిటినీ చూశారు. చూసి చూసి చివరికి ఆశ్రమ ప్రాంతానికే మళ్ళీ వచ్చారు. బిందు సరోవర తీరంలో కర్దమ ప్రజాపతి గారు పెట్టుకున్నారు కదా ఒక ఆశ్రమం, అక్కడికే మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత సద్యోగర్భ విధానంలో 9 రూపాలలో కర్దమ ప్రజాపతి గారు ఏకకాలంలో 9 మంది ఆడపిల్లల్ని ఈవిడికి అనుగ్రహించారు. దేవహూతి గారు కూడా 9 రూపాలు, కర్దమ ప్రజాపతి గారు 9 రూపాలు, ఏకకాలంలో 9 మంది ఆడపిల్లలు. ఈయన ఒక్కసారి చెయ్యి ఇలా అంటే ఆడపిల్లలు పుట్టేశారు, సద్యోగర్భ విధానంతో పుట్టేశారు. ఆడపిల్లలు పుట్టంగానే కర్దమ ప్రజాపతి గారు నేను ఇంక బయలుదేరతాను అన్నాడు. నేను ఇంక బయలుదేరతాను అంటే పాపం దేవహూతి గారికి ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చి 2 మాటలు చెప్పింది. నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, అది కరెక్టే, ముందే చేసుకున్న నియమం అది. కానీ ఈ 9 మంది ఆడపిల్లలకి పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే. 9 మంది ఆడపిల్లలకి యోగ్యులైన వరుల్ని నువ్వే చూడాలి. దాంతోపాటు నువ్వు వెళ్ళిపోయి, ఈ 9 మంది వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోతే నేనొక్కదాన్ని ఎలా ఉంటాను, కాబట్టి నాకు తోడుగా ఒక మగపిల్లవాడు ఉండాలి. మళ్ళీ ఇంకో ఆడపిల్ల పుడితే ఆ పిల్ల కూడా పెళ్ళయి వెళ్ళిపోతుంది, కాబట్టి అలా కాకుండా నాకు తోడుగా ఉండేటట్లుగా ఒక మగపిల్లవాడిని కూడా అనుగ్రహించాలి అని వేడుకుంది. వేడుకునేటప్పుడు పై పైకైతే ఇలా వేడింది కాబట్టి లోపల చాలా జాగ్రత్తగా కశ్చిత్ శ్యాన్మే విశోకాయ అని అడిగింది. నేను బాధపడకుండా నాకు ఒక మగపిల్లవాడు కావాలి తోడుగా ఉండేటట్లు అని పైకంది. లోపలికి మాత్రం నాకున్నటువంటి అసలు శోకాన్ని పోగొట్టేవాడు ఒకడు నాకు కావాలి అని అడిగింది. అడిగితే ప్రజాపతి గారు సంతోషించారు, ఎందుకంటే జరగవలసింది ఇదే. ఎలాగూ పరమాత్మే నేను నీకు పుత్రుడిగా అవతరిస్తాను అని చెప్పాడు, కాబట్టి జరగవలసింది ఇదే, ఇది జరుగుతుంది అని ఆయన లోపల సంతోషించారు. సంతోషించే లోపల దేవహూతి గారు చాలా గొప్ప మాట ఒక మాట మాట్లాడింది. ఏంటంటే, నీలాంటి మహానుభావుడు కూడా ఉంటే, నీలాంటి మహానుభావుడితో కలిసి ఉన్నప్పుడు నీ దగ్గర ఉండేటువంటి జ్ఞానాన్ని అందుకుని కనీసం అందుకునే ప్రయత్నం చేసి నేను ఉండవలసింది, కానీ అలా చేయలేకపోయాను. ఈ వందేళ్ళు భోగాలతోనే కాలక్షేపం చేశాను. అంతకుముందు పరిచర్య చేసింది లెక్కలేదు, అది సవ్యంగానే సాగింది. కానీ నీకేం వరం కావాలి అని అడిగినప్పుడు, లేదో నాకేదో నీకు తెలిసిన తత్వాన్ని ఉపదేశం చేయనో ఇంకోటనో అనుకుండా ఈ భోగాలు కావాలి అన్నాను. ఈ భోగాలతోనే 100 ఏళ్ళు కాలక్షేపం చేసేసాను. విలువైన సమయాన్ని, అందులోనూ నీలాంటి మహానుభావుడితో కలిసినటువంటి విలువైన సమయాన్ని ఇలా వ్యర్థం చేసుకున్నాను. ఇలా వ్యర్థం కాకుండా నాకేమైనా దారి చూడవలసింది అని అడిగింది. ప్రజాపతి గారు చాలా సంతోషించి, నీకు పుత్రుడు తప్పకుండా కలుగుతాడు, నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ
ఇంతవరకు ఏ వ్రతాలు ఏ నియమాలు నువ్వు పూనావో వాటికంటే ఎక్కువ స్థాయిలో నువ్వు పరమాత్మను ఆహ్వానించటానికి నియమగ్రహణం చెయ్యి. నియమాలు, కొత్త కొత్త నియమాలు, కొత్త తపస్సులు ఇవన్నీ చెయ్యి, చేస్తే నీకు పరమాత్మ పుడతాడు అని చెప్పాడు. ఈసారి దేవహూతి గారు ఇంతకుముందు భర్తకి సేవ చేసినప్పటి కంటే తీవ్రమైన నియమాలను పాటించింది. తనకున్న ఈ భోగేచ్ఛ, ఈ భోగాలు విషయాలు వీటి మీద ఉండేటువంటి ఆసక్తి వీటన్నిటినీ పక్కన పెట్టి పరమాత్మను ఆహ్వానించటానికి ఆవిడ తీవ్రమైన తపస్సు మళ్ళీ చేసింది. తీవ్రమైన తపస్సు చేయగా కపిల రూపంలో ఆ పరమాత్మ అవతరించాడు ఆవిడికి. అవతరించిన మరుక్షణం, అవతరించిన వెంటనే అక్కడికి బ్రహ్మగారు కొంతమంది మహర్షులను తీసుకొని వచ్చాడు. నారద మహర్షి అందులో ఉన్నాడు, సనక సన్నందనాథులు ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, అత్రి మొదలైనటువంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరితో కలిసి బ్రహ్మగారు అక్కడికి వచ్చాడు. వచ్చినవాడు బ్రహ్మగారు ఈ పుట్టిన పిల్లవాడి పేరు కపిలుడు అని ముందు నామకరణం చేశాడు. నామకరణం చేయటంతో పాటు ముందు తండ్రిని చక్కగా ప్రశంసించాడు. నువ్వు చాలా యోగ్యుడివి, యోగ్యుడివి కాబట్టే నీకు పిల్లవాడిగా పరమాత్మ పుట్టాడు అని తండ్రిని ప్రశంసించాడు. తల్లినైతే అబ్బో నిన్ను మించిన గొప్ప తల్లి లేదు, తల్లులందరిలోకి నువ్వే చాలా శ్రేష్ఠురాలివి అని పొగిడాడు. పొగిడి చివరికి ఒక మాట చెప్పాడు. ఈ పిల్లవాడు నీ మనసులో ఉండేటువంటి సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తాడు, ఈ పిల్లవాడు నీ మనసులో దాగి ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు తన ఉపదేశంతోనూ, ఇలాంటి పిల్లవాడిని కన్నందుకు నువ్వు ధన్యురాలివి అని చెప్పాడు. చెప్పి తన దారి తాను చూసుకున్నాడు. ఆ దారి చూసుకునేటప్పుడు చిన్న విషయం చెప్పాడు. నేను 9 మంది ప్రజాపతులను తీసుకొచ్చాను, మహర్షులను తీసుకొచ్చాను. ఇందులో నీ 9 మంది ఆడపిల్లలకు ఎవరెవరికి ఎవరెవరు యోగ్యులో చూసుకుని, ఎవరెవరి మనస్సు ఎవరికి అనువుగా ఉంటుందో చూసుకుని వీళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేయి. చేస్తే నీ భార్య చెప్పినటువంటి కండిషన్స్లో ఒకటి పూర్తయిపోతుంది, రెండోది ఎలాగూ పూర్తయిపోయింది, ఇక నువ్వు నీ దారి చూసుకోవచ్చు అని చెప్పాడు. అప్పటికప్పుడు పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి, బాధ్యత తీరిపోయింది. తీరిపోయిన వెంటనే కర్దమ ప్రజాపతి గారు ఈ కపిలుడు ఏకాంతంలో ఉన్నప్పుడు, చుట్టూ ఎవరు లేనప్పుడు పట్టుకుని, నువ్వు పరమాత్మవి అని నాకు తెలుసు అని చెప్పి, నువ్వు పుట్టావు, నేను అనుకున్న రెండు అయిపోయినాయి, నువ్వు మాట ప్రకారం నువ్వు పుట్టావు, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు పుట్టావు, నాకు బాధ్యతలు తీరిపోయినాయి, నాకు అడవులకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వు అని అడిగాడు. పరమాత్మ చాలా చక్కగా ఏం చెప్పాడంటే, నువ్వు అడవులకి వెళ్ళనక్కర్లేదు, అది వేరే సంగతి, కానీ అథవా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అనేది నేనే చెప్పిన మాట, వేదాల్లో ఉపనిషత్తుల్లో నేనే చెప్పిన మాట, నేను చెప్పిన మాట ప్రమాణం, దాని ప్రకారం నడుచుకోవటం అనేది అందరి విధి. కాబట్టి నేనే చెప్పాను కాబట్టి బాధ్యతలు తీరిపోయిన తరువాత ఇంకా మనస్సుని మోక్షం మీదకే మళ్ళించుకోవాలి అని నేనే చెప్పాను కాబట్టి, ఆ చెప్పిన మాటకు తగ్గట్లుగానే ఇన్ని రోజులు నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళటం సబబే, నేను అనుమతిస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పాడు. కాకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు, మనస్సుని ఇటువటు కదలనివ్వద్దు, కేవలం పరమాత్మ మీదే మనస్సును ఉంచు, పరమాత్మ మీదకు మీద తప్ప వేరే ఏ విషయాల మీదకి మనస్సును మండలివ్వద్దు, జాగ్రత్తగా చూసుకో అని మార్గదర్శనం వరకు చేశాడు, గైడెన్స్ ఇచ్చాడు. దాని ప్రకారం కర్దమ ప్రజాపతి గారు అడవులకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఏ విషయాన్ని పట్టించుకోకుండా, చివరికి తన శరీరాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా, కేవలం పరమాత్మ మీదే దృష్టి ఉంచి ఆ పరమాత్మ తత్వాన్ని అందుకుని ఆయన తన గతి తాను చూసుకున్నాడు, తాను పరమాత్మలో కలిసిపోయాడు అనేది ఈ అధ్యాయంలో 24వ అధ్యాయంలో జరిగింది. 24వ అధ్యాయం కపిలావతార ఘట్టాన్ని ప్రదర్శించేటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ఇటు తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేస్తాడు అని కూడా ఉంది,
తండ్రికి మార్గదర్శనం చేసిన సంగతి కూడా ఉంది. తండ్రి ఎప్పటికే అందుకోవలసిన స్థాయిని అందుకునున్నాడు. ఆయన కేవలం తండ్రి మాట మీద ఈ గృహస్థాశ్రమంలోకి వచ్చిన వాడే కానీ ఆయనకి వేరే పెద్దగా ఎవరి ఉపదేశము అక్కర్లేదు. ఉపదేశాలన్నీ అయిపోయినాయి. మార్గదర్శనం వరకు పరమాత్మ నుంచి అందుకున్నాడు. ఆయన ముందుకు సాగిపోయాడు. ఈ ఘట్టాన్ని ప్రదర్శించిన 24వ అధ్యాయం అయిన తర్వాత 25వ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ 25వ అధ్యాయంలోనే కపిలుడు తల్లికి చేసినటువంటి ఉపదేశం అనేది ప్రారంభమవుతోంది. ఈ అధ్యాయంలో తల్లి కపిలుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, నువ్వు నాకు పుత్రుడిగా పుట్టడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం, కానీ నువ్వు నాకు పుత్రుడిగా పుట్టిన తర్వాత నువ్వు నాకు ఉపదేశం చేస్తావు అని బ్రహ్మగారు చెప్పారు, కాబట్టి ఉపదేశం చేయవలసింది అని ప్రార్థించింది. ఉపదేశం చేయవలసింది అని ప్రార్థించి ఊరుకోకుండా ఉపదేశం అనే దాన్ని స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని ఆయనకి తన భాషలో చెప్పింది. ఏమని చెప్పింది అంటే, నేను ఇంతకాలం భోగాసక్తితో కాలక్షేపం చేశాను. ఆ భోగాసక్తితో కాలక్షేపం చేయగా చేయగా నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ భోగాలు అనుభవించగా అనుభవించగా శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ అరిగిపోవాలి, అలసిపోవాలే తప్ప వీటి వల్ల లాభం లేదు అని మాత్రమే తెలిసింది. ఇంద్రియాలని శరీరాన్ని అలవగొట్టడానికి ఉపయోగపడతాయే తప్ప ఈ భోగాలు లాభానికి ఏం పనికిరావు. కాబట్టి నేను భోగాసక్తితో కాలక్షేపం చేసిన సంగతి, వ్యర్థ కాలక్షేపం చేసిన సంగతి నాకు అర్థమైంది. నిర్విణ్ణాహం, నేను ఈ భోగాసక్తితో పూర్తిగా విసిగిపోయి ఉన్నాను, కాబట్టి ఈ భోగాల మీద నాకు మనసు లేదు. ఈ భోగాలను దాటి పైన ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అనే కోరికే ఉంది అని చెప్పింది. చెప్పిన తర్వాత పరమాత్మ తన ఉపదేశాన్ని సంతోషంగా ప్రారంభించాడు. కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ 2 కారణాలతో సంతోషించి చెప్పాడు. ఒకటి, తాను ఉపదేశం చేయటం అనేదాన్ని ఎప్పుడూ సంతోషంగా స్వీకరిస్తాడు కాబట్టి. 2వది, ఎంత చేసినా సరే, అసలే జన్మలేనివాడైనా సరే, తాను ఈ లోకంలోకి దిగి రావటానికి ఈ తల్లి సహకరించింది అనే కారణంతో కూడా సంతోషించాడు. సంతోషించి, ఇలాంటి తల్లి యోగ్యురాలైతే తప్పనిసరిగా ఉపదేశం చేయాల్సిందే కదా అని ఉపదేశం చేయటం ప్రారంభించాడు. ప్రారంభంలో ప్రధానంగా చెప్పిన మాట, అసలు వీటన్నిటికీ కారణం మనస్సు. మనస్సును గనక సవ్యంగా వాడితే ఈ మనస్సు ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నిటినీ దాటచ్చు. మనస్సును గనక విషయాల మీదకు మళ్ళిస్తే, విషయాల మీద ఆసక్తిని మనసులో పెంచుకుంటే నువ్వు చెప్పినవన్నీ కలుగుతాయి. అలా కాకుండా విషయాసక్తిని తీసేసి, విషయాసక్తి అనే దాన్ని తుడిచేసి దాని స్థానంలో నా మీద ప్రీతి, నా మీద భక్తి అనేదాన్ని గనక ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ మనస్సు ద్వారా వచ్చే కష్టాలన్నీ పోతాయి అని చెప్పాడు. ఇది ప్రధానమైనటువంటి అంశం, మనస్సు. మనస్సు వెళ్ళేటువంటి తీరు, మనస్సును మళ్ళించవలసినటువంటి తీరు, దీని మీద దృష్టి పెట్టగలిగితే ఈ కష్టాలన్నీ పోయినట్లే అని చెప్పాడు. మనస్సుని యోగానుష్ఠానంతో సరిచేసుకోమన్నాడు. మనస్సుని ఏ విషయాల మీదకు మళ్ళించకుండా పరమాత్మ మీదే ఉంచడానికి ప్రయత్నం చేసుకోమన్నాడు. వివరంగా ఆ విషయాలన్నీ చెప్పాడు. దాంతోపాటుగా ఈ విషయం కంటే కూడా చాలా ప్రధానమైన విషయం ఒకటి చెప్పాడు. అసలు మనస్సుని ఆయా విషయాల మీదకు ఆసక్తితో పంపిస్తారు కదా, మనస్సులో ఉండేటువంటి ఈ ఆసక్తి విషయాలు అంటుకోవటానికి, జిగురుగా ఉండటానికి కారణం కదా. మనసులో ఈ ఆసక్తి పోవాలి అంటే ఏం చేయాలి? భోగలాలసత కానీ లేదా ఇంకొక ఆసక్తి కానీ ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి అంటే, సత్సాంగత్యం అనేదాన్ని చేయాలి, మంచివాళ్లతో కలవాలి.
ఈ మనస్సు అన్ని విషయాలతోనూ కలుస్తుంది, అందరితోనూ కలుస్తుంది. అందరితోనూ కలవటం అనేది ఈ మనస్సుకు హాని చేస్తుంది. కానీ మంచి వాళ్లతో లేదా పరమ భక్తులతో, జ్ఞానులతో, తత్వవేత్తలతో కలవటం అనేది మాత్రం ఈ మనస్సుకు చాలా మంచి చేస్తుంది. అందులోనూ పరమాత్మ మీద భక్తిని పెంచే స్వభావం కలిగినటువంటి మహానుభావులతో కలిస్తే, వాళ్ళు చెప్పే మాటలు వింటూ, వాళ్ళు పరమాత్మ గురించి చెప్తున్నటువంటి కథలు వింటూ, వాళ్ళు చెప్పేటువంటి విశేషాలను వింటూ, తత్వాన్ని గురించి వింటూ ఇలా గనక కాలక్షేపం చేస్తే మనస్సుకు ఉండేటువంటి సంగదోషం అనేది పోతుంది. మనస్సుకి సంగం అనేది పెద్ద దోషం. ఆ సంగం అనేటువంటి దోషం సత్సంగం ద్వారా పోతుంది అని ప్రధానమైన విషయాన్ని ఒకదాన్ని చెప్పాడు. ప్రధానం అనేది ఎందుకు అనుకుంటున్నాము అంటే, ఎప్పుడైనా సరే ఫలితం కంటే సాధనం అనేది ప్రధానం. ఫలితం ఎలాగూ రావాల్సిందే, కానీ రావలసింది, పట్టుకోవలసింది సాధనం కదా. కాబట్టి సాధనం అనేదాన్ని ప్రధానంగా భావిస్తే, ఆ ప్రధానమైన సత్సాంగత్యం అనే సాధనాన్ని ఈ ప్రకరణంలో, అవాంతర ప్రకరణంలో పరమాత్మ ఉపదేశం చేశాడు. చేస్తే దేవహూతి గారు అడిగింది, నువ్వు భక్తి గురించి చెప్తున్నావు, భక్తి అంటున్నావు, నా మీద భక్తిని పెంచుకో, నా మీద ప్రేమను పెంచుకో, విషయాసక్తిని తగ్గించుకో అంటున్నావు, నీ మీద భక్తి అంటే ఎలా ఉంటుంది, అది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని నాకు చెప్పవలసింది అని అడిగింది. నీ మీద భక్తి అనేది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, భక్తి లక్షణమే నాకు తెలియదు, కాబట్టి భక్తి లక్షణాన్ని గురించి చెప్పవలసింది అని అడిగింది. అడిగితే పరమాత్మ చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా భక్తి లక్షణాన్ని వివరంగా ఈ భాగంలో చెప్పాడు. భక్తి అనేది ఎలా ఉంటుంది, భక్తి అనేదాన్ని ఎలా సాధించవచ్చు అనే విషయం మీద చెప్పాడు. భక్తి అనేదాన్ని పరమాత్మ నిర్వచించిన విధానం ఇంతవరకే ఉంది. శరీరంలో ఉండేటువంటి ఏ అవయవమైనా లేదా ఏ ఇంద్రియమైనా, మనస్సైనా, మనసులోని భాగమైనా, ఏమైనా సరే, అన్నీ కూడా పరమాత్మను గురించే ఆలోచిస్తూ ఉండటం, పరమాత్మను గురించే ఉవిళ్ళూరుతూ ఉండటం, ఆయా భాగాలకు ఉండేటువంటి శక్తి మొత్తం పరమాత్మకు అంకితమైపోవటం, వేరే ఏ విషయం మీదకు వాటి యొక్క శక్తి వెళ్లకుండా ఉండటం, కేవలం పరమాత్మ మీదే ఉండటం అనేది భక్తి యొక్క లక్షణం. ఇదే భక్తి యొక్క చివరి లక్షణం అని భక్తి లక్షణాన్ని చెప్పాడు. అందులో ఎన్ని రకాల అవాంతర భాగాలున్నా సరే, చేతులతో ఏం చేస్తారు, కాళ్ళతో ఏం చేస్తారు, దీంతో ఏం చేస్తారు, దాంతో ఏం చేస్తారు, ఇవన్నీ తీసేస్తే మొత్తం ఇంద్రియాలు, మనస్సు, వీటి యొక్క శక్తి మొత్తం పరమాత్మ మీదకు మళ్ళీపోవటం అనేదాన్ని భక్తిగా నిర్వచించుకోవచ్చు అని భక్తి లక్షణాన్ని పరమాత్మ ఈ అధ్యాయంలో వర్ణించాడు. వర్ణించి ఇలాంటి భక్తే గనక ఏర్పడితే, అందులోనూ ఇంతకుముందు చెప్పినటువంటి సత్సాంగత్యంతో ఇలాంటి భక్తి ఏర్పడినట్లయితే, నీకు మనస్సు ద్వారా కలిగేటువంటి కష్టాలన్నిటికీ నివృత్తి అనేది కలుగుతుంది అని చెప్పాడు. ఇది 25వ అధ్యాయానికి సంబంధించినటువంటి వ్యవహారం. భక్తి లక్షణం అనేదాన్ని ఇక్కడ మొదలుపెట్టిన తరువాత, ఈ భక్తి ఎలా కుదురుకుంటుంది, భక్తి ఎలా నిలుస్తుంది, ఇలాంటి విషయాలన్నిటినీ తెలియజేయటం కోసం నేను ఉపదేశం చేస్తాను అని పై అధ్యాయాల్లో మొదలుపెట్టాడు, ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి చివరికి దేవహూతికి తత్వజ్ఞానం కలిగేంత వరకు తాను ఉపదేశాన్ని చేస్తూనే వచ్చాడు. ఇంతవరకు పరమాత్మ కపిల రూపంలో అవతరించడానికి కావలసినటువంటి ఉపోద్ఘాతం ఏముంది, లేదా పరమాత్మ అవతరించడానికి కావలసినటువంటి ముందు సంఘటనలు ఎలా ఉన్నాయి అనే విషయం చూసుకున్నాము. ఆయన దేవహూతి అనేటువంటి యోగ్యురాలకే ఎందుకు జన్మించాడు, కర్దమ ప్రజాపతి గారికే పుత్రుడుగా ఎందుకు అవతరించాడు అని చూసుకున్నాము. ఉపదేశం చేసేటప్పుడు దేవహూతి ప్రశ్నించిన విధానం ఎలా ఉంది అనే సంగతి చూసుకున్నాము. దేవహూతి గారి యొక్క ఉపదేశ గ్రహణ అర్హత
అనేది ఎలా ఉంది అని చూసుకున్నాము. దాన్ని బట్టి పరమాత్మ చేసినటువంటి ఉపదేశపు స్థాయి ఏ విధంగా ఉంది అనే సంగతి చూసుకున్నాము. తరువాతి భాగంలో పరమాత్మ చేసినటువంటి మిగతా ఉపదేశాలు, ఆ ఉపదేశాల్లోనూ ప్రధానమైనటువంటి జీవుడి సంసారగతి అనేటువంటి ఉపదేశం తాలూకు సారం, వీటిని చూసుకుందాము. ఇప్పటికైతే పరమాత్మ ఆయన చేసినటువంటి ఉపదేశం, ఆ ఉపదేశాన్ని అందుకోవటానికి మనకు ఉండవలసినటువంటి సంసిద్ధత, ఇలా సంసిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి ఉపదేశం ఎలా ఉంటాయి అనే విషయాల్ని గమనించుకుందాము. గమనించుకుని మనకి కూడా ఈ ఉపదేశాన్ని గ్రహించే కనీసపు వైరాగ్య లేశం అనేది మనసులో ఉండాలి అని, ఆ యోగ్యత అనేది మనసులో మనకు కూడా మొలవాలి అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముణ్ణి భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు తృతీయ స్కంధంలో 33వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయస్త్రింశోధ్యాయః మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సాకర్దమస్య దయితా కిల దేవహూతిః విశ్రస్తమోహపటలాతమభిప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధి భూమిం దేవహూతిరువాచ అథాప్యజోంతః సలిలేశయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణప్రవాహం సదశేష బీజం దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్తవీర్యః సర్గాద్యనీహో వితథాభిసంధిః ఆత్మేశ్వరోతర్క్యసహస్రశక్తిః సత్వం భృతో మే జఠరేణ నాథ కథన్ను యస్యోదర ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేతే స్మ మాయా శిశురంఘ్రిపానః త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం త్వం దేహతంత్రః
ప్రశమాయ పాప్మనాం నిదేశ భాజాంచ విభో విభూతయే నిదేశ భాజాంచ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయః యథావతారాస్తవ సూకరాదయః తథాయమప్యాత్మ పథోపలబ్ధయే తథాయమప్యాత్మ పథోపలబ్ధయే యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యత్ ప్రహ్వణాద్ యత్ స్మరణాదపి క్వచిత్ యత్ ప్రహ్వణాద్ యత్ స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః సవనాయ కల్పతే స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ అహో బతస్వపచోతో గరీయాన్ అహో బతస్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహువుః సస్నురార్యాః తే పుస్తపస్తే జుహువుః సస్నురార్యాః బ్రహ్మానోచుర్నామ గృణంతి ఏతే బ్రహ్మానోచుర్నామ గృణంతి ఏతే తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసాధ్వస్తగుణప్రవాహం స్వతేజసాధ్వస్తగుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం వందే విష్ణుం కపిలం వేదగర్భం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం ఈడితో భగవానేవం కపిలాఖ్య పరః పుమాన్ కపిలాఖ్య పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః మాతరం మాతృవత్సలః కపిలౌవాచ కపిలౌవాచ మార్గేణానేన మాతస్తే మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే సుసేవ్యేనోదితేన మే ఆస్థితే పరాం కాష్ఠాం ఆస్థితేన పరాం కాష్ఠాం అచిరాదవరోత్స్యసి అచిరాదవరోత్స్యసి శ్రద్ధత్వైతన్మతం మహ్యం శ్రద్ధత్వైతన్మతం మహ్యం శ్రద్ధత్వ ఏతన్మతం మహ్యం శ్రద్ధత్వ ఏతన్మతం మహ్యం జుష్టం యద్ బ్రహ్మవాదిభిః జుష్టం యద్ బ్రహ్మవాదిభిః యేన మామభవం యాయాః యేన మామభవం యాయాః మృత్యుమృచ్ఛంత్యతద్విదః మృత్యుమృచ్ఛంత్యతద్విదః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా స్వమాత్రా బ్రహ్మ వాదిన్యా కపిలోనుమతో యయౌ కపిలోనుమతో యయౌ సాచాపి తనయోక్తేన సాచాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ యోగాదేశేన యోగయుక్ తస్మిన్నాశ్రమ ఆపీడే తస్మిన్నాశ్రమ ఆపీడే సరస్
సరస్వత్యా సమాహితా సరస్వత్యా సమాహితా అభీక్ష్ణావగాహ కపిశాన్ అభీక్ష్ణావగాహ కపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానం చోగ్ర తపసా ఆత్మానం చోగ్ర తపసా బిభ్రతి చీరిణం కృశం బిభ్రతి చీరిణం కృశం ప్రజాపతే కర్దమస్యా ప్రజాపతే కర్దమస్యా తపో యోగ విజృంభితం తపో యోగ విజృంభితం స్వగార్హస్థ్యమనౌపమ్యం స్వగార్హస్థ్యమనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి ప్రార్థ్యం వైమానికైరపి భయ పయఃఫేన నిభాష్యయాః పయఃఫేన నిభాష్యయాః దాంతారుక్మపరిచ్ఛదాః దాంతారుక్మపరిచ్ఛదాః ఆసనాని చ హైమాని ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ సుస్పర్శాస్తరణాని చ స్వచ్ఛస్ఫటికకుడ్యేషు స్వచ్ఛస్ఫ కుడ్యేషు మహామారకతేషు చ మహామారకతేషు చ రత్న ప్రదీపా ఆభాంతి రత్న ప్రదీపా ఆభాంతి లలనారత్న సంయుతాః లలనారత్న సంయుతాః గృహోద్యానం కుసుమితైః గృహోద్యానం కుసుమితైః రమ్యం బహ్వమరద్రుమైః రమ్యం బహ్వమరద్రుమైః కూజద్విహంగమిథునం కూజద్విహంగమిథునం గాయన్ మత్తమధో వ్రతం గాయన్ మత్తమధో వ్రతం యత్ర ప్రవిష్టమాత్మానం యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరాజగుః విబుధానుచరాజగుః వాప్యాముత్పలగంధిన్యాం వాప్యాముత్పలగంధిన్యాం కర్దమేనోపలాలితం కర్దమేనోపలాలితం హిత్వా తదీప్సితతమం హిత్వా తదీప్సితతమం అప్యాఖండలయోషితాం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం కించిచ్చకారవదనం పుత్రవిశ్లేషణాతురా పుత్రవిశ్లేషణాతురా వనం ప్రవ్రజితే పత్యౌ వనం ప్రవ్రజితే పత్యౌ అపత్యవిరహాతురా అపత్యవిరహాతురా జ్ఞాత తత్వాప్యభూన్నష్టే జ్ఞాత తత్వాప్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సలా వత్సే గౌరివ వత్సలా తమేవ ధ్యాయతి దేవం తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం అపత్యం కపిలం హరిం బభూవాచిరతో వత్స బభూవాచిరతో వత్స నిస్పృహా తాదృశే గృహే నిస్పృహా తాదృశే గృహే ధ్యాయతి భగవద్రూపం ధ్యాయతి భగవద్రూపం యదాహ ధ్యానగోచరం యదాహ ధ్యానగోచరం సుతః ప్రసన్నవదనం సుతః ప్రసన్నవదనం సమస్తవ్యస్తచింతయా సమస్తవ్యస్తచింతయా భక్తి ప్రవాహ యోగేన భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేన బలీయసా వైరాగ్యేన బలీయసా యుక్తానుష్ఠ
అనుష్ఠాన జాతేన యుక్తానుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మ హేతునా జ్ఞానేన బ్రహ్మ హేతునా విశుద్ధేన తదాత్మానం విశుద్ధేన తదాత్మానం ఆత్మనా విశ్వతో ముఖం ఆత్మనా విశ్వతో ముఖం స్వానుభూత్యాతిరోభూత స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం మాయా గుణ విశేషణం స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం బ్రహ్మణ్యవస్థితమతిః బ్రహ్మణ్యవస్థితమతిః భగవత్యాత్మ సంశ్రయే భగవత్యాత్మ సంశ్రయే నివృత్త జీవాపత్తిత్వాత్ నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణ క్లేశాప్త నివృతిః క్షీణ క్లేశాప్త నివృతిః నిత్యారూఢ సమాధిత్వాత్ నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమ పరావృత్త గుణభ్రమ నసస్మార తదాత్మానం నసస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః స్వప్నే దృష్టమివోత్థితః తద్దేహ పరతః పోషోపి తద్దేహ పరతః పోషోపి అకృశ్చాధ్య సంభవాత్ అకృశ్చాధ్య సంభవాత్ బభౌ మలైరవచ్ఛన్నః బభౌ మలైరవచ్ఛన్నః సధూమ ఇవ పావకః సధూమ ఇవ పావకః స్వాంగం తపోయోగమయం స్వాంగం తపోయోగమయం ముక్తకేశం గదాంబరం ముక్తకేశం గతాంబరం దైవగుప్తం న బుబుధే దైవగుప్తం న బుబుధే వాసుదేవ ప్రవిష్టధీః వాసుదేవ ప్రవిష్టధీః ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన మార్గేణాచిరతః పరం మార్గేణాచిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః భగవంతమవాపః తద్వీరాసీత్ పుణ్యతమం తద్వీరాసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం నామ్నా సిద్ధపదం యత్ర నామ్నా సిద్ధపదం యత్ర సాసం సిద్ధిముపేయుషి సాసం సిద్ధిముపేయుషి తస్యాస్తద్యోగ విధుతమార్త్యం తస్యాస్తద్యోగ విధుతమాత్యం మర్త్యమభూత్సరిత్ మర్త్యమభూత్సరిత్ శ్రోతసాం ప్రవరా సౌమ్య శ్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధసేవిత సిద్ధిదా సిద్ధసేవిత కపిలోపి మహాయోగీ కపిలోపి మహాయోగీ భగవాన్ పితురాశ్రమాత్ భగవాన్ పితురాశ్రమాత్ మాతరం సమనుజ్ఞాప్య మాతరం సమనుజ్ఞాప్య ప్రాగుదీచీం దిశయ్యయౌ ప్రాగుదీచీం దిశయ్యయౌ సిద్ధచారణ గంధర్వైః సిద్ధచారణ గంధర్వైః మునిభిశ్చాప్సరోగణైః మునిభిశ్చాప్సరోగణైః స్తూయమానః సముద్రేణ స్తూయమానః సముద్రేణ దత్తార్హణ నికేతనః దత్తార్హణ నికేతనః ఆస్తేయ
యోగం సమాస్థాయ ఆస్తే యోగం సమాస్థాయ సాంఖ్యాచార్యైరభిష్టుతః సాంఖ్యాచార్యైరభిష్టుతః త్రయాణామపి లోకానాం త్రయాణామపి లోకానాం ఉపశాంత్యై సమాహితః ఉపశాంత్యై సమాహితః ఏతన్ నిగదితం తాత ఏతం నిగదితం తాత యత్పృష్టోహం తవానఘ యత్పృష్టోహం తవానఘ కపిలస్య చ సంవాదో కపిలస్య చ సంవాదో దేవహూత్యాశ్చ పావనః దేవహూత్యాశ్చ పావనః య ఇదమనుశృణోతి యోభిధత్తే య ఇదమనుశృణోతి యోభిధత్తే కపిలమునేర్మత ఆత్మయోగ గుహ్యం కపిలమునేర్మతమాత్మయోగ గుహ్యం భగవతి కృతధీ సుపర్ణకేతౌ భగవతి కృతధీ సుపర్ణకేతౌ ఉపలభతే భగవత్ పదారవిందం ఉపలభతే భగవత్ పదారవిందం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే త్రయస్త్రింశోధ్యాయః త్రయస్త్రింశోధ్యాయః ఓం నమో వెంకటేశాయ అయ్యవసర్మున ఆకాశమున దేవదూర్య ఘోషంబులు దుములమయ్యే నందిత దేవతా బృందంబులందంద కురిసిరి మందార కుసుమ వృష్టి గంధర్వ కిన్నెర గణంబు వితించే అప్సరోగణముల ఆటలొప్పే వావిరిది కుల కావిరి విరిసెను తవిలి వార్థుల కలంతులు మాని సాధు జనముల మనములు సంతసిల్లి హోమవన్ములు ప్రభల జిన్నుంది వెలిగి కుసుమ ఫలభరములొప్పే గుజములెల్ల సర్వసస్యాలి చిన్నుంది జగతిలోనా అని కపిల మహర్షి యొక్క కపిల భగవంతుని యొక్క అవతార వైభవము అదేవిధంగా ప్రముఖమైనటువంటి కపిల దేవహూతి సంవాదంతో మిళితమై ఉన్నటువంటి అద్భుతమైన తృతీయ అధ్యాయ సారాంశాన్ని మనము ఆచార్యముఖంగా ఈనాడు కొంత తెలుసుకున్నాం. నిరంతరము ఆ భగవత్తత్వం మనకు అందించే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ యథాప్రకారము మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ